పాంప్లెట్ తీసుడుండ్రి. దీంట్లో ఇక్కడ పక్కకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు. దాని తర్వాత జీవితమంతా తెలంగాణ రావాలని పోరాడిన జయశంకర్ సార్ అనున్నాడు. దాని తర్వాత ఇప్పుడు కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాన్న మన కోదండ రామరెడ్డి అని ఉన్నాడు. ఇక చూసుకోరు మీ తడాక ఎట్లెట్లయితుందో. నేను ఈ పాంప్లెట్లున్న ఒక లాస్ట్ ప్యారా చదువుతా. దిస్ ఈజ్ ఎన్ ఎ పొలిటికల్ ప్యారా. ఇది చాలా రాజకీయమైన ప్యారా రాశాడన్న. మీరందరు వినాలి, పాంప్లెట్ ఉన్న వాళ్ళు చదవాలి. ఉద్యోగం అనేది మనలాంటి సమాజంలో కేవలం బతుకు తెరువుకు మార్గం కాదు. తిండి కోసమే ఉద్యోగం కాదు అని చెప్పాడు. అనేక తరాల పాటు సామాజిక దొంతరల నిచ్చెనమెట్ల వ్యవస్థల సామాజిక దొంతరల కింద ఆర్థిక అణచివేత కారణంగా నలిగిపోయిన వారి ఎదుగుదలకు ఉద్యోగము ఏకైక మార్గం. చాలా మందికి ఆధునిక ఆర్థిక రంగంలోనూ ప్రభుత్వంలోనూ ఉపాధి దొరకకపోతే వాళ్ళు మళ్ళీ చీకట్లో బతకవలసి వస్తుంది. దిస్ ఈజ్ నాట్ సింపుల్ తిండి కోసం వచ్చేది కాదంటున్నాడు. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇట్లుండదు అన్నాడు. ఇది మాది గొల్లవాడ. ఇదే ఇప్పుడు మనం చెప్పబోతుంది తెలంగాణ. తెలంగాణ వచ్చింది ఫ్యూడల్ ప్రభుత్వం, ఫ్యూడల్ రాజ్యాధికారం వచ్చింది. అన్లెస్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్, unless if you don't understand the students, you cannot expose the feudalism has come, the feudal system, the feudal economy. Andurinche meeting pettukovalanna anna inni roju nunchi prayatnam chesina oka meeting kuda avvaledani. Andike ikkada unna nenu em antunnante deentlo idi dontarlani. Ikkada unna ee kindu unna kulam kaadu, ikkada undeetatvanti vaadu, ikkada unna vaadu chadukunadu, వీడికి చదువు లేదు. నువ్వు చదువుకోవద్దు, ఆయుధం పట్టుకోవద్దు, ఆస్తి ఉండొద్దు, ఇక ఏం మిగిలింది మనకు. అందుకే అంబేద్కర్ ఏమన్నాడంటే బి ఎడ్యుకేట్ అన్నాడు. వరే నువ్వు చదివిన తర్వాత ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో నువ్వు కలెక్టర్ అవుతావు, ఐఏఎస్ అవుతావు, అడ్మినిస్ట్రేషన్లోకి వస్తావు, నువ్వు మంత్రి అవుతావు, ఇంకేమనంటే ఈ ముఖ్యమంత్రి నెత్తి మీద ఊపుకుంటావు అని చెప్పాడు. కాబట్టి ఈ మీటింగ్ ఆయన చాలా స్పష్టంగా రాశాడు, స్పష్టంగా తన అవగాహన ఈ పాంప్లెట్లో చెప్పాడు. అందుకే ఇక్కడ వచ్చిన బిడ్డలారా, నేనేం చెప్తున్నా, మా కోదండన్నకు జేఎస్సీ కింది నుండి ప్రారంభిద్దాం. అప్పుడు కుల సంఘాల కులాల యొక్క జేఎస్సీలు ఉండే, మీరు కోఆర్డినేట్ చేశారు. ఇప్పుడు ఆ గ్రామ పునాదుల్లో జేఎస్సీ చేయాలి. ది డెవలప్మెంట్ ది ఎడ్యుకేషన్ నాట్ ఫ్రమ్ ది టాప్. దొర అంటే ఒక ఎలమ దొరనే కాదు, దేశముఖులు, భూస్వాములు, రెడ్లు అందరిని కలిసి దొరలు అంటారు. భూమి వాళ్ళ చేతుల్లోనే ఉంది. భూమికి పచ్చని రంగేసినట్లో అమ్మలా పైరు పంటల్లోన రైతన్న చూడో చేతికి బేడీ లేసి జైల్లో పెట్టి ఉండ్రు. అందుకే కింది నుండి డెవలప్మెంట్ జరగాలి. 10,000 పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీలకు ఏం హక్కులు ఇస్తావు? అందరు వార్డు మెంబర్లు ఉన్నారు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఉండు, జడ్పీసీ చైర్మన్ మీద కలెక్టర్ ఉంటాడు, ఉండొద్దు. ఈ గ్రామ పంచాయతీలు ఏమిస్తావు? 3.5 ఎకరాల భూమి కాదు, దున్నేవానికి భూమి అనే నినాదంతో ప్రాణాలు త్యాగం చేశారు మన విద్యార్థులు. ఏమన్నారు? మా భూములు మాకు, మా నీళ్లు మాకు, మా వనరులు మాకు, మా పాలన మాకని ఉద్యమం వచ్చింది. ఇప్పుడు ఆ 3 రాలే, పాలన రాలే.
అందుకే ఇక్కడ మనం నిర్ణయం తీసుకోవాలి. జేఏసీలు కేంద్రం చేయాలి, విద్యార్థురంగాలు డ్రైవింగ్ ఫోర్స్ గా ఉండాలి, శాంతియుతంగా మళ్ళీ మనం ఉద్యమాల్లోకి వెళ్ళాలి, అక్కడి నుండి ప్రజలు నిర్మాణం చేయాలి. ప్రియమైన విద్యార్థులారా, మీరు రాజకీయ శక్తిగా మారండి, అది నా పిలుపు. అన్లెస్ యూ బికమ్ ఏ పొలిటికల్ ఫోర్స్, నువ్వు మళ్ళా అడుక్క తినవలసి వస్తుంది. కాబట్టి రాజకీయ శక్తిగా మారుద్దాం. ఇప్పుడు ఈ మీటింగ్ ఏంటంటే, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది కదా, ఇది మట్టి చేతులకు పని కావాలి. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థని ఇట్లా చేయమంటలేడు కోదండ రామన్న ఉల్టా. ఆయన ఏమంటుండే, ఇట్లా ఉన్న నిచ్చెన మెట్ల వ్యవస్థని ఈ సామాజికంగా సమసమానం చేద్దామంటున్నారు. అదే ఈరోజు పిలుపు, అదే ఈ పిలుపుకు రావాలని విద్యార్థులారా, మీరు రాజకీయ శక్తిగా మారాలని నేను 2 గంటల ముందే ఒక నిశ్శబ్దాన్ని బ్రేక్ చేద్దామని అన్నకు మాట ఇచ్చి ఆ చెట్టు కింద పండుకున్నా. చివరిగా ఆ పాటను పాడి, మా భూములు, మా నీళ్లు, మా వనరులు, మా కొనుగోలు, చివరిగా మా పాలన. పాలన ఎవరికి రావాలి? 0.04%కి రావాలన్నా, 93%కి రావాలన్నా? ఆయన ఏమంటుండంటే, 93% మీరున్నారు నిజమే, 3 మీరు గుద్దుకున్నారు, 90 నాకు గుద్దురు, నేను ఎక్కినా అంటాడు హరీశంగా. దట్ ఈస్ ది ప్రాబ్లం. అన్లెస్ యూ రిజాల్వ్ ది పొలిటికల్లీ, మనం ఎంత వరినా చేసినా ఎంత తిట్టినా రాజకీయమైన ఒక పార్టీ పెట్టుకొని ఒక రాజకీయమైన ప్రోగ్రామ్ తోటి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిండు మా కోదండన్న, ఈ గద్దరిగాడు ఇట్లా దుంపుకుంటూ వచ్చాడు. మా అన్నదేమో ఈమా మొత్తం క్లాసులు చెప్పి అవుట్ టు బ్రింగ్ తెలంగాణ, అవుట్ టు బ్రింగ్ వచ్చేసింది. ఇక వీడు గద్దరగాడు పడుస్తుంద పొద్దు మీద, ఆయన పడు వరే పరిస్థితి పొద్దు అయిపోయింది, పడుకోదు నా కొడుకు. ఎన్ని కేసులు, యూ కాంట్ ఇమాజిన్. నేను తెలంగాణ రాగానే మొట్టమొదట నా చేతికి బేడీలేసి పట్టుకపోయేటందుకు ఆసిఫాబాద్ నుంచి ఫస్ట్ తెలంగాణ వచ్చిన 2 రోజులకే ఆసిఫాబాద్ నుంచి నా బేడీలు చేతులు వేసుకోవడానికి వచ్చాడు. నేను అడిగిన ఎందుకు వచ్చినావు అంటే, నువ్వు పాట పాడినావు ఎప్పుడు 2004లో, ఏం పాట అన్న, పొట్టాకు ఊటి కోసం కడుపు పోలీసుల చేరినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు యాడా ఉన్నాడో వాడు, ఏమీది ఉన్నాడో కొడుకు యాడా ఉన్నాడో, పోలీసుల చేరినప్పుడు అప్పుడు మొట్టమొదట లాటి వచ్చే, తర్వాతేమో రైఫల్ వచ్చే, తర్వాతేమో ఏకే వచ్చే, అరే లాటి మారే, రైఫల్ మారే, ఏకే మారే, ఎన్నే మారే, 30 ఏళ్ళు గడిసి పాయే, 3 పట్టిల్ రాకపాయే, ఇన్స్పెక్టర్ ఆసిఫాబాద్ నుండి వచ్చి అరే పడుస్తున్న పొద్దు లేవరా అన్నాడు. దొర పంపించడు బిడ్డ, దిస్ ది కేస్ రిజిస్టర్డ్ ఇన్ 2004, నువ్వు పోలీసుల మీద పాట పాడతావా, బేడీలు తెచ్చు. దాట్ ఈస్ ది సిచ్యువేషన్. నేను కన్నీళ్లు రాల్చని రోజు లేదు ఈ 3.5 ఏళ్ళలో. అమరవీరులు చనిపోతుంటే వీళ్ళందరినీ పట్టుకపోతే కన్నీళ్లు రాల్చని రోజు లేదు ఈ 3.5 సంవత్సరాలు. అరే అందుకే బిడ్డలారా, రేపటి కాలం మీదే, మీరు తప్పకుండా ఒక మహాశక్తిగా మారండి, మళ్ళీ వెళ్ళండి. జేఏసీలు, ప్రజాసంఘాలు, కళా సంస్థలు నిర్మాణం చేయండి. డెవలప్మెంట్ పైనుండి కాదు, కింది నుండి రావాలి. అలా రావాలని చెప్తూ చివరిగా ఆ పాటలోని 2 లైన్లు పాడి నాకు అవకాశమైన కోదండన్నకు, మహామహా యోధులు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్న పెద్దలకు వందనాలు చెప్తూ, ఎందుకంటే నేను 2 గంటల ముందు వచ్చిన, అందు గురించి ఇప్పుడు ఒక ఛాయిస్ కొట్టేసిన, అమ్మతోడు వచ్చింది పండుకున్నాడు, అబద్ధం చెప్తలేదు.
సగానగం అలా ఉరికంబానికి ఎక్కి చనిపోయిన నా వీరులారా, అలా మంటల్లో మాడి జై తెలంగాణ అని అమరులైనలారా, అలా రైఫోన్ నువ్వు పెట్టి కాల్చుకున్న ఓ పోలీస్ కిష్టన్న, నా చెల్లెలారా, అక్కలారా, తమ్ములారా, మీరు కలలు గన్న విద్యార్థులారా, మీరు కలలు గన్న తెలంగాణ వచ్చింది, అది కొంత సత్యమే. కానీ మీరు కలలు గన్న అశేషమైన ప్రజలకు తెలంగాణ రావాలి, అది రాలేదు, అది అబద్ధమే. కాబట్టి ఈ అసత్యాన్ని ఒప్పుకుంటూనే ఈ అసత్యాన్ని మీరు సత్యం చేయాలని చెప్తూ పొడుస్తున్న పప్పు మీద నడుస్తున్న కాలమా, పేరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పోరు ప్రాణమా, పల 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 పొడుస్తున్న పప్పు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, బిడ్డలు చిగురలు చేతమ్మలు చిదివేసిన పువ్వులు యాదాల గుర్తులు మా భూములు బల బల బల, మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాజమా, అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగుల కోనురుగుల హారమా, కృష్ణమ్మ పరుగుల కోనురుగుల హారమా, మానిల్లు బల బల బల, మానిల్లు మాకేనని కత్తుల తోలాటమా, కన్నీటి గానమా, పూజిన బంధమా, ఎడమోసిన గీతమా, ఎదల నిండ గాయమా, పువ్వు పుప్పడిల పవిత్ర బంధమా, పరమాత్మని రూపమా, పవిత్ర బంధమా, పరమాత్మని రూపమా, పవిత్ర బంధమా, పరమాత్మని రూపమా, ఓ తెలంగాణమా, పోతాది ప్రాణమా, ఓ తెలంగాణమా, పోతాది ప్రాణమా, రాజరికం కట్టి మీద నెత్తుల్లా గాయమా, దొరవారి గడులల్లో కలిగిపోయిన నాయమా, వలస బాబ తూటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన, మా పాలన మాకేనని మండుతున్న గోరమా, అమర వీరుల సప్తమా, అందరూ రామచంద్రన్న మన్నించాలనే అందరూ.